కుంభకోణల చరిత్ర కాంగ్రెస్ దని సంపద పెంచి ప్రజలకు పెంచిన పార్టీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. దళితులు గిరిజనులు ఒక్కతాటి ప్రమాదమనే ఇంద్రవెల్లి సభ ద్వారా వారిలో విషం నింపాలని చూశారని మండిపడ్డారు. దళిత బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి అనేక పథకాలను బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగానే ఉంటారని చెప్పారు. దమ్ముంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసి డిపాజిట్ దక్కించుకోవాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. చూస్తే అది కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలే కనిపించలే, అది రేవంత్ రెడ్డి భజన సభ పెట్టుకున్నట్టు అనిపించింది. రేవంత్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక ఏదో సభ లాంటిది ఒకటి పెట్టుకోవాలి, ఓ షో చేయాలి అనేటటువంటి ఆలోచనతో పెట్టినట్టు సభగానే నిన్న దాన్ని చూస్తే అనిపించింది. చంపినోడే సంతాప సభ పెట్టినట్టుగా, హంతకుడే సంతాపం తెలిపినట్టుగా నిన్నటి సభ జరిగినటువంటి తీరు నిజంగా హాస్యాస్పదం. దశాబ్దాల క్రితం తమ ఆత్మగౌరవం కోసం, తమకు హక్కుల కోసం, మంచి జీవనాన్ని కొనసాగించడం కోసం, భూమి కోసం, భక్తి కోసం, పేదరికం నుంచి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గిరిజన బిడ్డలను ఆనాడు బలి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే ప్రాంతంలో సభ పెట్టి వాళ్ళే గొప్ప గొప్ప కార్యక్రమాలు గిరిజనుల కోసం చేసినట్టుగా బిల్డప్లు ఇచ్చుకున్న తీరు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగానే వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. నిన్నటి సభలో కేవలం కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి, తిట్టాలి కాబట్టి, దళితులు గిరిజనుల కోసం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల దళిత గిరిజన శక్తి అంతా టీఆర్ఎస్ పార్టీ వైపు పెద్ద ఎత్తున నిలబడుతుంది కాబట్టి ఆ శక్తిని ఒక్కటి కాకుండా చూడాలనేటటువంటి ఆలోచనతోనే కుట్రతోనే నిన్నటి సభలో పిచ్చి పిచ్చి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డికి అసలు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి కానీ టీఆర్ఎస్ పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హత ఉందా? ఒకసారి రేవంత్ రెడ్డిని గుండె మీద చేసుకో, నువ్వే ఆలోచించుకో, నీకు నువ్వే సమాధానం చెప్పుకో. ఈ వరంగల్ గడ్డ మీద నుంచి ఓరుగల్లు గడ్డ మీద నుంచి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఏ రేవంత్ రెడ్డివి నువ్వు? మేమందరం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలతోని కలిసి పోరాటం చేస్తూ జైలు జీవితాలు అనుభవిస్తూ లాఠీ దెబ్బలు తింటూ నిర్బంధాలు ఎన్నో ఉన్న వాటన్నిటిని అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రం రావాలని గట్టిగా పోరాటం చేస్తుంటే నువ్వు ఎవరి పక్కన ఉన్నావు రేవంత్ రెడ్డి?